గుడివాడలో పేద ప్రజల ఇళ్ళు ఇళ్ల స్థలాలు తాగునీటి అవసరాల కోసం 650 ఎకరాలు కేటాయించిన ఘనత రాజశేఖర్ రెడ్డి సీఎం జగన్ ది అన్నారు. మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడ భూముల కొనుగోలు కుంభకోణం చేశారని మండిపడ్డారు. టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విడిచిపెట్టబోమన్న ఆయన చెప్పారు. 430 ఎకరాలు ఇళ్ల పట్టాలకి 216 ఎకరాలు మంచినీటి అవసరాలకు గుడివాడ నియోజకవర్గ ప్రజలకు తండ్రి కొడుకులు రాజశేఖర్ రెడ్డి గారు జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన 5 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటే కొంటే 650 ఎకరాలు కొంటే తండ్రి కొడుకులు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ గుడివాడ నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఒక్క ఎకరం కొన్నానని చెప్పినా మంచినీటి అవసరాలు తీర్చడానికి ఒక ఎకరం కొన్నానని చెప్పినా నేను రాజకీయాలని తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేస్తున్నాను. గుడివాడలో జరిగింది ఏంటంటే ప్రతి చోట 70-30 60-40 జరిగితే ఇక్కడేమో 40 ఏమో రైతుకి 60 ఏమో నానికి పెద్ద కుంభకోణం. అది పెద్ద కుంభకోణం చేశాడు. ఈ కుంభకోణాన్ని రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని ఎంక్వైరీ చేసి దీని మీద ఎంక్వైరీ చేసి కొడాలి నానిని బొక్కల వేయడం గ్యారంటీ.